Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అద్దాల ఛాంబర్లో నిమ్మగడ్డ ప్రెస్ మీట్. ఆడేసుకుంటున్న వైసీపీ ఏపీలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని తాము కోరుతున్నా పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ ఫైర్ అవుతోంది. ఎన్నికల నిర్వహణకు కరోనా పరిస్థితులు అడ్డంకిగా ఉన్నా పట్టించుకోకుండా ఎస్సీసీ ముందుకెళ్లడంపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కోవిడ్ భయాలతో గ్లాస్ ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేయాలని కోరినా పట్టించుకోకుండా అద్దాల ఛాంబర్లో కూర్చుని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైసీపీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తోంది. మీరు మాత్రం అద్దాల ఛాంబర్లో ప్రెస్ మీట్లు పెడతారు, అధికారులు ఓటర్లు మాత్రం క్యూలో నిలబడి ఓట్లేయాలా, ఎన్నికలు నిర్వహించాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ట్వీట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. కరోనా భయాలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అద్దాల ఛాంబర్లో కూర్చొని ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా మైకులను మాత్రమే గ్లాస్ ఛాంబర్లో నుంచి లోపలికి అనుమతించారు. దీంతో మీరు మాత్రం గ్లాస్ ఛాంబర్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ జనం ప్రాణాలని కరోనాకు పణంగా పెట్టాలనుకుంటున్నారా అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుతూ ఉంటే నిమ్మగడ్డ మాత్రం మొండిగా ముందుకెళ్తున్నారని వైసీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.